హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట క్యాబేజీ పువ్వు క్యాప్సికమ్ ఫ్రై. క్యాబేజీ పువ్వు క్యాప్సికమ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఒక క్యాబేజీ పువ్వు ఒక అర కేజీ వెయిట్ ఉన్నది, క్యాప్సికమ్ ఒకటి పెద్దది, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను, ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు, ఆయిల్ ఒక 4 టీ స్పూన్లు, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ 1 స్పూను, పోపు దినుసులు, కొత్తిమీర కొంచెం. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పోపు దినుసులు వేగుతున్నాయి. క్యాబేజీలో చాలా విటమిన్స్ ఉంటాయి. పోపు దినుసులు వేగుతున్నాయి. పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. వేగుతూ ఉంటాయి. కొంచెం సాల్ట్ వేద్దాం. వేగం వేస్తే కదా ఆయిల్లోనే పసుపు వేసుకుంటే మనకి బాగా కలుస్తుంది. ఆయిల్ 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఉప్పు వేగింది. ఇప్పుడు మనం క్యాబేజీ 1 పువ్వు నీట్గా కడుక్కొని ఇలాగ ముక్కల్లా చేసుకుందాం. ఇది వేద్దాం. క్యాబేజీ అంటే క్యాబేజీ పువ్వు కదా, ఇది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్లో చాలా మంచి గుడ్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ఇది క్యాన్సర్ నిరోధించే శక్తి ఉంది. దీనికి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సీజనల్గా అని ఎప్పుడు ఉన్నా సరే, ఇప్పుడు శీతాకాలం, క్యాబేజీ పువ్వు మంచి సీజన్లో ఉండేటప్పుడు, ఇప్పుడు సీజను, అందువల్ల ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకు మనం ఇలా ఫ్రైలా చేసుకున్నా, ఇంకా వేరే అందులో వేసుకున్నా చాలా బాగుంటుంది. అందుకోసం అప్పుడప్పుడు మనం ఈ క్యాబేజీ పువ్వుని, కాలీఫ్లవర్ని కూడా వాడుకోవడం మంచిది. కాలీఫ్లవర్ వేగుతూ ఉంది. ఇది కాలీఫ్లవర్ వేగుతుంది. ఇప్పుడు మనం ఇది 5 నిమిషాలు వేగింది. క్యాప్సికమ్ వేద్దాం మీదని. ఇది కూడా కలిపి వేగుదాం. ఈ కర్రీకి సరిపోయినంత సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్, క్యాబేజీ పువ్వు మనం మూత పెడితే వేగమే మెత్తబడిపోతుంది. ఒకసారి ఇలా బాగా కలిపి లిడ్ పెట్టి ఉంచుదాము. క్యాప్సికమ్ ఇది కొంచెం 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాము, మెత్తబడుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, చూద్దాము వేగిందా లేదా. బాగుంది, బాగా వేగింది. క్యాబేజీ పువ్వు క్యాప్సికమ్ ఉడికాయి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా,
మన్నందాపు స్పూన్ వేసుకుంటే కారం సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సింపుల్గా చేస్తున్నాను నేను, ఇంకెక్కు వేరే వేయలేదు. మరీ గరం గరం మసాలా గట్ట ఏవి వేయలేదు చూడండి, సింపుల్గా కొంచెం. ఇప్పుడు ఇది కారం వేసాం కదా, 5 నిమిషాలు అవుతుంది వేపాను. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేద్దాము. 1/2 టీ స్పూన్ ఎక్కువైనా కూర ఎలా ఉందమ్మా, ఎలా ఉంది కూర? మా మామగారు కూడా బాగుంది అంటుంది. అది సాటి చూసేస్తుంది అప్పుడే సైడ్ నుంచి బాగుంది అని చెప్తుంది. చూడండి చాలా కలర్ఫుల్గా అంత బాగుంది. దించుకునే ముందు ఇలా ధనియాల పొడి వేయాలి. 1/2 టీ స్పూన్ అయితే చాలు. తయారైంది ఇప్పుడు మనకి క్యాప్సికమ్, క్యాబేజీ పువ్వు, క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. ఇది ఇప్పుడు చూడండి వేయిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.